వెల్కమ్ టు దశరీ స్టూడియో. ఈరోజు మనం ఆలు పోహా బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఆలు పోహా బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, దీన్ని నేను ఉడకపెట్టుకున్నానండి, అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, రుచికి సరిపడినంత ఉప్పు, ఆయిల్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోద్దాము. ఈ వాటర్లో ఈ అటుకులని వేద్దాము. వీటిని 1 మినిట్ అలా తడుపుకొని తీసేద్దాము. అటుకులని నీళ్ళల్లో తడుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానిలో మనం ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపని మెత్తగా స్మాష్ చేద్దాము. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న ఈ బంగాళదుంపలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న అటుకులని కలుపుకుందాము. దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక ముగ్గురు తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఈ ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు, ఇది కొద్దిగా వేగాలి. ఇలా బౌల్స్ లాగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న ఈ బౌల్స్ని ఈ ఆయిల్లో వేసేసుకున్నాము. వీటిని మనం చిన్న మంట మీద వేయించుకుందాము. గుమగుమలాడే ఆలూ పోహా బాల్స్ రెడీ అయ్యాయి. ఆలూ పోహా బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాము. బంగాళదుంప, అటుకులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, రుచికి సరిపడినంత ఉప్పు, ఆయిల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.